హాయ్ ఫ్రెండ్స్ కమ్యూనిస్టులను చూస్తే తెలంగాణలో కిందబడి దొరలి దొరలి కిందబడి ఆర్ఓఎఫ్ఎల్ ఆర్ఓఎఫ్ఎల్ అంటే నవ్వాలా ఏం చేయాలో అర్థం కాదండి వాళ్ళని చూస్తేనే జాలేస్తుంది కమ్యూనిస్టులను ముఖ్యంగా తెలంగాణలో ఒక్కొక్కరు చాంతాడంతపుడు మాట్లాడుతుంటారు తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళందరికీ మీడియా ఛానల్స్ లో పెట్టని కోట లాగా కొంతమంది జర్నలిస్టులు ఉంటారు ఇంత చేసినటువంటి కమ్యూనిస్టులకు మొండి చేయి చూపించారు కేసీఆర్ గారు ఒక రెండు నెలల ముందు లేదా మూడు నెలల ముందు న్యూస్ పేపర్స్ అన్ని తీసుకొని మీరు చూడండి మాకు ఎన్ని స్థానాలు కావాలో అని కేటాయిస్తేనే మేము బీఆర్ఎస్ పార్టీతో ఉంటాం లేకపోతే ఉండం అని చెప్పి డైలాగ్ వేసారు కమ్యూనిస్టులు ఏ మీరు మాతో ఉండేది తొక్కి నారదీస్త బిడ్డ అన్నట్టు కేసీఆర్ గారు కమ్యూనిస్టులకు మొండి చేయి చూపించారు మొత్తం నూట పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణలో ఉంటే నూట పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్ గారు ఒక రకంగా షాక్ ఇచ్చేసారు ఇంకా నాలుగు స్థానాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందండి అందులో కీలకమైన గోషామహల్ కూడా ఉంది సరే నూట పదిహేనులో నూట పదిహేను టిఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పేశారంటే మరి కమ్యూనిస్టులకు ఏమిస్తారండి కమ్యూనిస్టులకు ఓ ఇరవై స్థానాలు ఇరవై రెండు స్థానాలు ఇరవై ఐదో ముప్పై పోని కమ్సే కమ్ పద్దెనిమిది స్థానాల్లో కేసీఆర్ గారు కేటాయిస్తారు అని చెప్పి కమ్యూనిస్టులు చాలామంది పాపం వాళ్లకు నచ్చినా వాళ్ళు మెచ్చిన న్యూస్ ఛానల్స్లో మీడియా ఛానల్స్లో ప్రచారం చేసుకోవడం మనం చూడవచ్చు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కమ్యూనిస్టులు బీజేపీకి వ్యతిరేకంగా మనం పోరాడతాము కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కాబట్టి మేము కేసీఆర్ అందరం కలిసి ఈసారి పోటీ చేస్తాం కమ్యూనిస్టులం బలపడతాము అని చెప్పి ఆశించారు కమ్యూనిస్టుల నోట్లో మట్టిగొట్టారు కేసీఆర్ గారు ఏందహ మీతో మేం కలిసేది మీకే దిక్కు దివాణం లేదు గెలిస్తే గెలిస్తే నేను గెలవాలి బిడ్డ మిమ్మల్ని గెలవని స్థానా అంత సీన్ లేదు అన్నట్టుగా కేసీఆర్ గారు నూట పంతొమ్మిది స్థానాల్లో నూట పదిహేను స్థానాలకు మొట్టమొదటి విడతలోనే అభ్యర్థులను ప్రకటించారు సో ఇప్పుడు కమ్యూనిస్టులు ఏం చేయాలండి నెత్తిన తడిగుడ్డేసుకొని తూర్పు తిరిగి దండం పెట్టాలి తెలంగాణలో అలా చూస్తేనే జాలేస్తుంది కమ్యూనిస్టులను ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకున్నారు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడుస్తూ ఉన్నప్పుడు ఈవెన్ గద్దర్ గారు కూడా చాలా చాలా సహాయం చేశారు కమ్యూనిస్టులు దాదాపుగా ఇక మాకే ఉద్యోగము లేదు రాజకీయ నిరుద్యోగులమైపోయాము అనుకున్న పరిస్థితుల్లో తెలంగాణలో తెలంగాణ ఉద్యమం అనేది వచ్చింది సో తెలంగాణ ఉద్యమానికి చాలామంది కమ్యూనిస్టులు ఆయా సంఘాల వాళ్ళు పాటలు రాయడము కట్టి ఆడడము వేదికల మీద తెలంగాణ వాదాన్ని వినిపించడము ఇవన్నీ చేస్తూ వచ్చేవాళ్ళు ఫుల్గా ఇక కేసీఆర్ ఎమ్మడి తిరిగారు సహాయ సహకారాలన్నీ అందించారు కేసీఆర్ గారు కూడా చాలా వినయంగా వాళ్ళ సహాయ సహకారాలను చాలా చక్కగా అందిపుచ్చుకున్నారు అన్న అన్న అన్నారు పెద్దవాళ్లను చిన్నోళ్లను తమ్ముడు తమ్ముడు అన్నారు అక్క అక్క అన్నారు మంచి సహాయం తీసుకున్నారు కమ్యూనిస్టులు కూడా పాపం బలి బకరాల్లాగా ఫుల్గా కేసీఆర్ గారికి సాయం చేశారు ఒక్కసారి కేసీఆర్ గారు సీట్ మీద కూర్చోగానే జల్ హట్ అని చెప్పి లెఫ్ట్ లెగ్తో అవతల వారేశారు కమ్యూనిస్టులను ఆఖరకు ఆఖరకు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులైనా అసలు సిద్ధాంతంతో సంబంధం లేకుండా గద్దర్ పాటలను దాదాపు ఎక్కువ శాతం మంది అభిమానిస్తూ ఉంటారు అందులో ఉండే డెప్త్ను ఇష్టపడుతూ ఉంటారు సరే గద్దర్ యొక్క వామపక్ష భావజాలంతో సరితూగకపోయినా అంటే దాని వైపుకు వెళ్ళకపోయినప్పటికీ గద్దర్ అంటే ఇష్టపడే వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు అలాంటి గద్దర్ గారు తెలంగాణ ఉద్యమం టైంలో కేసీఆర్ గారు ఉపవాస దీక్ష అది చేస్తూ ఉన్నప్పుడు చాలా చాలా సహాయం చేశారు కానీ ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక గద్దర్ గారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి రెండు రోజుల పాటు గద్దర్ గారు పడిగాపులు గాసారు కేసీఆర్ గారి ఇంటి ముందు ఒక వారం రోజుల క్రితమో పది రోజుల క్రితమో అండి అంటే గద్దర్ గారు మరణించిన తర్వాత ట్వీట్ పెట్టారండి ఐఏఎస్ ఆఫీసరు గద్దర్ ఎలా వెయిట్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారి ఇంటి ముందు ఎలా పడిగాపులు కాశారు అది పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసేవాళ్లకు కళ్లల్లో నుంచి నీళ్లు గారాయి అరే గద్దర్ లాంటి వ్యక్తి కేసీఆర్ని మీట్ అవ్వడానికి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఆయన ఇంటి ముందు రెండు రోజుల పాటు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి అని చెప్పి బాధపడిన పరిస్థితి ఇది కమ్యూనిస్టుల యొక్క సిచ్యువేషన్ తెలంగాణ వచ్చిన తర్వాతనే గద్దర్ గారి మీద ముప్పై రెండు కేసులు పెట్టారు అన్న విషయం గద్దర్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అది మరింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటే జస్ట్ ఉదాహరణ సో ఇది జరుగుతోంది సో కమ్యూనిస్టులకు నోట్లో మట్టి కొట్టి వెళ్ళండి హ్యా అని చెప్పి తన్ని తరిమేసినట్టు అయ్యింది కేసీఆర్ గారు కామెడీ విషయం ఏంటో తెలుసా తెలుసా మునగోడులో ఎలక్షన్స్ జరిగాయండి గుర్తుంది కదా ఆ టైంలో కమ్యూనిస్టులందరూ ఎంత మద్దతు ఇచ్చారంటే కేసీఆర్ గారికి ఆశ్చర్యపోతాం మొత్తం కమ్యూనిస్టు పటాలం పటాలం మొత్తం అక్కడెళ్ళి ఆ మునగోడులో ఉన్న గ్రామాలలో బస చేసి అక్కడ తిరిగి ఎలాగైనా సరే ఇక్కడ కేసీఆర్ గెలవాల్సిందే మునగోడు ఉప ఎన్నికల్లో అని చెప్పి ప్రచారం చేశారండి వామపక్షానికి చెందినటువంటి వాళ్ళు అక్కడ మునగోడు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళు చాలామంది మా స్నేహితులు చాలామంది చెప్తే నేను ఆశ్చర్యపోయాను అట్లా ఉపయోగించుకున్నారు కేసీఆర్ గారు కమ్యూనిస్టులను ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో తన్నే అవతల బారేశారు దండం పెట్టండి అయ్యా కమ్యూనిస్టులు అందరూ కలిసి తూర్పు తిరిగి పండగ చేసుకోండి